నీ దేవుడైన యెహోవా యందు ప్రేమింప వలెను. అది ద్వితీయోపదేశ కాండంలో తెలియపరిచిన సంగతి యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధన గ్రంథంలో తెలియపరుస్తున్నారు. ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అన్నాడు. పూర్ణము 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 అంటున్నాడు. ఉదాహరణకి బిందులో నీళ్లు ఫుల్గా ఉన్నాయనుకోండి, బిందు నిండా నీళ్ళు ఉన్నాయనుకోండి, నీళ్ళు ఉన్నాయనుకోండి, అప్పుడు బిందు తొణికిసలాడదు. బిందులో నీళ్ళు పూర్తిగా ఉంటే తొణికిసలాడదు, అదే సగం ఉన్నాయంటే తొణికిసలాడుతుంది. పైన ఇంకో బింది ఎట్టుకోగలవా? బింది మీద బింది, బింది మీద బింది, బింది మీద బింది ఎట్టుకుంటారు. సగం నీళ్ళతో వెళ్తారు తొలిసుకెళ్ళాడుతుంటే ఆ పై బిందు మాత్రం నిలబడదు, ఈ బిందులో నీళ్ళు పూర్తిగా ఉండవు. అప్పుడు అటు ఇటు తొలిసుకెళ్ళాడుతుంటారు కదా. అలాగా బిందులో నీళ్ళు పూర్తిగా ఉంటే తొలిసుకెళ్ళాడకుండా ఎలాగైతే ఉండదో, ప్రియమైన వాళ్ళరా, పూర్ణ హృదయముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా తొలిసుకెళ్ళరు. వాళ్ళు అటు ఇటు తిరగరు, వాళ్ళు అటు ఇటు ఉండరు. సగం నీళ్ళున్నాయనుకో తొలికిసలాట ఎలాగైతే అవుతుంటుందో, ఈరోజు చాలా బ్రతుకులు చూడండి నిజంగానే అటు లోకంలోనే ఉండాలి, ఇటు దేవుళ్ళలోనే ఉండాలి. లోకంలోనూ పరిగెత్తాలి, దేవుళ్ళలోనూ పరిగెత్తాలి. లోకంలోనూ నువ్వు ఉండాలి, దేవుళ్ళను కూడా ఉండాలి అనుకుంటే అది నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించినట్లు మాత్రం కాదు. అటు లోకాన్నైనా విడిచిపెట్టు, లేకపోతే దేవుణ్ణైనా విడిచిపెట్టు, రెండు కావాలంటే ఎలాగా? రెండు కావాలంటే ఎలాగా? అటు లోకము కావాలి, ఇది దేవుడు కావాలి. దీన్ని అసంపూర్ణమైన భక్తి అన్నారు. దీన్ని ఇది సంపూర్ణమైన భక్తి కాదు. వీరు దేవుడు తొలికిసలాడుతున్నారంటే దానికి కారణం ఏంటి అంటే వీరు సంపూర్ణమైన భక్తితో లేదు. మీరు మీరు అసంపూర్ణమైనటువంటి భక్తితో ఉన్నారు కనుకే దేవుడి విషయంలోకి వచ్చేసరికి తొలికిసలాడుతున్నారు. ఏమండి ఈ విషయంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతో అన్నాడండి. పూర్ణ హృదయముతో అనే మాట ఎందుకన్నాడు అంటే హృదయం నిండా ఏమున్నది ఈరోజు మనకి చెప్పండి. హృదయం నిండా వాక్యం ఉందనుకోండి సపోజ్, అప్పుడు వాక్యమే మాట్లాడతాం. పక్కింటి ఆవిడ వచ్చిందనుకోండి అప్పుడు పంచదార కోసం మాట్లాడతాం. పక్కింటి ఆవిడ వచ్చిందనుకోండి ఆలకాపురాల కోసం, ఏలకాపురాల కోసం మాట్లాడతాం. పక్కింటి ఆవిడ వచ్చిందనుకోండి ఇంట్లో రహస్యాలన్నీ చెప్పాం. అప్పుడు ఏం చెప్తావు తెలుసా? అప్పుడు దేవుని వాక్యం చెప్తా. అర్థమవుతుందా? దేవుని వాక్యం చెప్తాను. ఎందుకు? నీ పూర్ణ హృదయంలో ఏముంది? ఏముంది? వాక్యం ఉంది. అవునా? నీ పూర్ణ హృదయంలో వాక్యం ఉంది కనుక నువ్వు దేవుని కోసం చెప్తావు. నీ పూర్ణ హృదయంలో వాక్యము ఉంది, నీ పూర్ణ హృదయంలో చెడు కూడా ఉందనుకో ఎందుకోసం ఎక్కువ చెప్తావు? ఏం చెప్తావు? సగమేమో చెడు ఉంది, సగమేమో మంచి ఉంది. సగం మంచి సగం చెడు ఉంది అనుకోండి, చెడు ఎక్కువ ప్రభావితం చూపిస్తుందా, మంచి ఎక్కువ ప్రభావితం చూపిస్తుందా? చెడు ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితాలు ఎలాగుంటాయంటే ప్రియమైన వాళ్ళారా, పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మకపోతే ఎలాగుంటుందంటే, ఎవరినా జ్వరం వచ్చిందనుకోండి అప్పుడు మన మనస్సులో పూర్తిగా దేవుడు నిండిపోయాడనుకో వెంబట్టే మోకాలు వేసి ప్రార్థన చేసి దేవుడు చెప్పినట్లుగా మనం ఏం చేస్తాము అంటే చక్కగా నూనె రాసి అంటే ఔషధాన్ని పెట్టి టాబ్లెట్లు వేసి ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించుకుని తర్వాత ఏం చేస్తామంటే, ప్రభువా నువ్వు చెప్పావు కనుక నువ్వు ఇచ్చిన ఈ వైద్యాన్ని నేను చేయించుకున్నాను,
ప్రకృతిలో నువ్వే ఏర్పాటు చేశావు, ఈ ఔషధ గుణాలన్నీ కూడా నువ్వే పెట్టావు మహానుభవ, ఈ ప్రకృతిలో ఔషధాన్ని పెట్టింది నువ్వే తండ్రి అని దేవుని కొనియాడుతూ, దేవుని కొనియాడడానికి స్తుతులు చెల్లిస్తూ అప్పుడు ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఎలా చాలా అప్పుడు అలా పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్మిడు. ఇప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? దేవుని నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పాలి. ఎలా ఉంటారు? దేవుని పూర్తిగా నమ్మలేదండి, దేవుని పూర్తిగా నమ్మలేదు. నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు? అప్పుడు ఏం చేస్తారంటే రాజమండ్రి మసీద్ దగ్గరికి వెళ్ళి, మసీద్ దగ్గర ఒక తొరక పంతులు ఉన్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న తావి తీసుకుంటారు. తావి తీసుకుని ఏం చేస్తారు? మెల్లో కట్టుకుంటారు. అదేదో పెద్ద బ్రాండ్ అంబాసిడర్లో మెల్లో మొత్తం తావి తీసుకుని వస్తున్నారు ఈ మధ్యన దగ్గరికి. అంటే దేవుని మీద పూర్తి నమ్మకం లేదండి, తావీదు కూడా కట్టించుకోవాలండి అంటున్నారండి. ఏదైతే తావీదులు ఏమంటారు అనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా చేశారండి, చూసారా? నేను చూస్తాను వాటికి ఏముంటుంది తెలుసా? మీకు తెలియదు రహస్యం చెప్పమంటారు. తావీదులు ఏముంటారు తెలుసా? తావీదులు ఇచ్చుకోవాలండి. ఓం భీం భీం అని ఉంటారండి. అంటే అర్థం ఏంటో తెలుసా? అవి సంస్కృతంలో బూతులట, దిగిమాట, అది ఇప్పుడు చదువుకున్నాట, చీ నన్ను ఇంత బూతి తీసేస్తానంటే వెళ్ళిపోతాట. ఇంత ముందు చెప్పినట్టున్నాను, దేని చదువు రాకపోతే, చదువు రాకపోతే ఏం చేస్తాడండి? పక్క దిగిన దగ్గరికి చదివించుకుంటుందా పేపర్లాగా? ఏమి చరిత్రలో ఒక రాజుని చూపిస్తానండి, చరిత్రలో ఒక రాజుని చూపిస్తాను. రోగం వస్తే, రోగం వచ్చినా ఏమొచ్చినా సరే నాకు దేవుడు ఉన్నాడన్న ధైర్యం లేదండి. ఈరోజు ఆ దేవుడు ఉన్నాడు, దేవుడు వైద్యం చేయించుకోమన్నాడు, వైద్యం చేయించుకున్న తర్వాత ప్రార్థన చేయించుకోమని చెప్పాడు అన్న ధైర్యం అయితే ఈరోజు లేదు. కానీ రోగం వచ్చిందంటేనే ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే తావి మా చుట్టూ కోసలు అయ్యేం కోసలు. ఇదో పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచనతో నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయు అని బైబిల్లో ఉంటుంది. అలా దేవుడు అంటే మాత్రం పూర్ణంగా నమ్మకానండి, దెయ్యాన్ని మాత్రం బాగా నమ్ముతానండి. ఓ మాట చూపిస్తానండి, రెండో రాజుల గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి చూడండి ఒకసారి. రెండో రాజుల గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనం. రెండో రాజుల గ్రంథము అహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇజ్రాయేల్ మీద తిరగబడి అహజ్య షోమ్రోనులో ఉన్న తన మేడ మీద, తన మేడ గది కిటికీలో నుండి కింద పడి రోగి అయి మీరు ఎక్రోను దేవత యొక్క బయోల్జోగు వద్దకు పోయి. అహాబు రాజు ఉన్నాడు, ఈ రాజు కిటికీ మీద నుంచి కింద పడిపోయాడు, మేడ గది మీద కిటికీ మీద నుంచి కింద పడిపోయాడు. కిటికీ మీద నుంచి కింద పడిపోయిన తర్వాత అతడు రోగి అయ్యాడు. కింద పడిపోతే ఏమవుతుంది? ఏం చెయ్యో, కాలు ఇరిగిపోతా చెప్పాలి. కిటికీ మీద నుంచి కింద పడిపోయాడండి, అప్పుడు ఏమొస్తుంది? రోగి అయ్యాడు. మనకు కూడా అప్పుడప్పుడు తినకూడదు అన్నాం అనుకుని అయ్యే తింటాం. బాబు నీకు పడని తినొద్దురా అన్నాం అనుకుని అయ్యే తింటాం మనం ఎక్కువ శాతం. అయ్యి తిన్న తర్వాత మనకు రోగం వస్తుంది, వస్తుంది తర్వాత ఖచ్చితంగా రోగం వస్తుంది. ఈ రోగం వచ్చినప్పుడు మన ఇంటెన్షన్ ఎలా ఉంటుందో తెలుసా? మన యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ రోగం ఇదిగో ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల వచ్చింది, దీనికి లోపం ఏంటి అంటే నా వల్ల ఈ రోగం వచ్చిందని మాత్రం మనిషి చెప్పుకోడండి. ఈ రోగానికి కారణం నేనే, ఈ బాధకు ఉత్తరవాది నేనే,
దీనికి కారణం నేనే మాత్రం ఒప్పుకోమండి. ఆహారం వలన చాలా వరకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆసుపత్రికి వెళ్ళామనుకో, రాత్రి ఏం తిన్నారు అబ్బాయి అని అడుగుతారు. రాత్రి పలానా తినదంటే నువ్వు పడదు కదా, ఎందుకు తిన్నావు బాబు అని అన్నారనుకో, సపోజ్ లేదు లేదండి అది తినడానికి నన్ను దెయ్యం ప్రేరేపించిందని అంటావా, నీ మనసు ప్రేరేపించిందా, ఇది తినమని దెయ్యం చెప్పిందా. ఒక అబ్బాయి ఉప్పు సేపు తింటే కళ్ళన్నీ కూడా ఉబ్బిపోతూ ఉంటాయి. అతను ఉప్పు సేపు తినకుండా ఉండాడు. అతను రాజమండ్రిలో రాఘవ్ గారు ఉప్పు సేపు తింటే తినకుండా ఉండలేడు, తింటే పడతావు. మీరు చూడండి, ఆసుపత్రికి వెళ్ళినట్టు అడుగుతారు ఏమన్నా తెలుసా, రాత్రి ఏం తిన్నావు అడగలేదంటే బౌరు పిల్లలు రాత్రి అంతా తిరిగామంటే ఎందుకు అడగలేదు, ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అంటారు. ఫుడ్ ఇన్ఫెక్షన్ వస్తే డాక్టర్ తగినటువంటి వైద్యం చేస్తారు. ఈ మధ్యలో అమ్మమ్మ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి లేదు లేదు దీనికి కారణం ఏ గాలో ఏదో సోకేసింది అనేసి తాగి తీసుకెళ్తున్న మీరు కడతారు. ఇతను కూడా ఇదే పొజిషన్లో ఉన్నారు చూడండి. ఇతను చూపిస్తున్నాను, ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ ఇతను కూడా ఏంటంటే అపనమ్మకస్తుడు దేవుడు అంటే ప్రతిదానికి దేవుడు తగు సమాధానం ఇచ్చేటువంటి టైంలో అహాబు రాజు గారు ఏలియా గారి కాలంలో అతడు మేడ గది పై నుండి కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత అతడు రోగి అయి మంచం మీద పడతాడు. ఇప్పుడు మంచం మీద పడిన తర్వాత అప్పుడు వస్తారు చాలా మంది వస్తారు. వచ్చి అప్పుడు ఏం చెప్పాలి అక్కడ, ఒక సేవకుడు అయితే దేవుని సేవకుడు అయితే, లేకపోతే దేవుని హృదయం అంతా నిండి ఉన్నటువంటి వ్యక్తి అయితే ఏం చెప్పాలి అక్కడ, ఏం చెప్తాడు, అమ్మా ప్రకృతిని దేవుడు అనుగ్రహించాడు, నువ్వు పుట్టక ముందే ఒకవేళ నీ లోపల ఉన్న ఎముకలు కానీ నీ లోపల ఉన్నటువంటి శరీరానికి కానీ గాయమైంది అంటే ఆ గాయానికి తగ్గ ఔషధాన్ని ప్రకృతిలో ఉంచాడు. అది కనుగొనడానికి జ్ఞానాన్ని కూడా దేవుడు డాక్టర్లకు ఇచ్చాడు. వైద్యం చేయించుకుంటారా, వైద్యుడు అవసరం ఈ సమయంలో నీకు, వైద్యం చేయించుకుని వచ్చి నువ్వు ప్రార్థన చేయించుకోమని ప్రోత్సహించవలసినటువంటి వీరు ఒక సేవకుడైతే దేవుడు హృదయం నిండా నిండిపోయి ఉంటే అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే దేవునిపై నమ్మకం ఉంచమ్మా అని చెప్తాడు. అంతేనా? అలాంటి ఒక రాజు ఒక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. తన పిల్లలైనటువంటి ఇజ్రాయేలీని ఏలమని ఒక రాజుగా అహాబుని ఇజ్రాయేల్ మీద రాజుగా నిర్ణయిస్తే అతడు ఏం చేస్తాడంటే రోగం వస్తుంది. రోగం వచ్చిన వెంటనే అతడు ఏం చేస్తున్నాడో చూడండి. ఎగ్రోను దేవత యగు బయల్జెబూల్ వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతున్నో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూతలను పంపడు. ఎక్కడ పంపాడట? ఎక్రోను దేవత ఉంటుంది. ఆ ఎక్రోను దేవత యొక్క బయోజోబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ రోగం నయమవుతుందా లేదని అక్కడ విచారం చేయమంటున్నాడట. ఎక్కడ? దేవుని దగ్గర విచారణ చేయడం మానేసి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు విగ్రహాల దగ్గరికి వెళ్ళాడు. విగ్రహాల దగ్గరికి వెళ్ళేసరికి, తావి దగ్గరికి వెళ్ళేసరికి ఏమంటే ఈ తాను కట్టించుకోవడానికి వెళ్ళేసరికి దేవుడు కోపం వచ్చేసిందండి. ఇది నేను మీ మీద కక్షతోనో లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాలో చెప్తలేదండి. నమ్మితే దేవుడు పూర్తిగా నమ్ముతాం. ఆయన స్వస్థపరచగల దేవుడు, ఆయన ప్రతి వ్యాధిని నయం చేయగల దేవుడు, ఆయన తలుచుకుంటే మనిషిని నిలబెట్టగల దేవుడు. ఆయన మనుషుల ద్వారా స్వస్థతలు జరగవు, కానీ దేవుడు తలుచుకుంటే హాస్పిటల్లో డాక్టర్ల వల్ల కూడా కాదు అన్నటువంటి ప్రతి వ్యాధిని కూడా ఇదిగో చెట్ల చివరగా దేవుడు ఉన్నాడు, ఆయన మీకు నయం చేస్తాడు అనేసరికి వెంటనే ఫీల్డ్లోకి వచ్చేటువంటి అద్వితీయ దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, సజీవుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అలాంటిది ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి విచారణ చేయమనేసరికి దేవుడు కోపం వచ్చిందండి.
మాట్లాడలేని దాని దగ్గరికి వెళ్ళి విచారణ చేయమని సరికి చాలా కోపం వచ్చింది. ఇంత అజ్ఞానంగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఒక దూతను పంపిస్తాడు. దూతను పంపిస్తాడు. పంపించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ యెహోవా దూత తిష్మీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చాను. ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తతో చెప్తున్నాడు, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలకు ఎదుర్కొని పోయి ఇట్లనుమో. ఇదిగో దూతలను పంపించాడు. ఒక రాతి విగ్రహం దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళి విచారణ చేయమంటున్నాడు. విచారణ చేయమంటున్నాడు. అది ఒక రాతి విగ్రహం. అది నోరున్నా మాట్లాడలేదు, చెవులున్నా వినలేదు, కళ్ళున్నా చూడలేదు. అక్కడికి వెళ్ళి విచారణ చేయమంటున్నాడు. చేయమంటున్నటువంటి అతనితో మాట చెప్పు. ఏంటనుకుంటున్నాం ఇక్కడ అన్నాడు, ఇజ్రాయేలీలలో దేవుడు అన్నవాడు లేడనుకుని. మీరేమనుకుంటున్నారు అసలు? మీరేమనుకుంటున్నారు? ఒక రాతి విగ్రహం దగ్గరికి వెళ్ళి మీరు విచారణ చేస్తున్నారు అంటే, ఆ రాతి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇదిగో మా రోగం నయమవుతుందా లేదని వారు ఇచ్చేటువంటి చిన్న చిన్న తంత్రాలు, వారు ఇచ్చేటువంటి చిన్న చిన్న తావీదులు, వారు ఇచ్చేటువంటి చిన్న చిన్న వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి మెల్లో కట్టుకుంటున్నారు కదా, అసలు ఏమనుకుంటున్నారు మీరు అని అడుగుతున్నాడు అండి. దేవుడు ఏమనుకుంటున్నారు అసలు? నేను మీరనుకున్నారా? నేను స్వస్థపరచలేననుకున్నారా? నేను రోగాన్ని నయం చేయలేనని అనుకుంటున్నారా? నీరు నిండా నీళ్ళుంటే పర్వాలేదు, నీళ్ళు సగం ఉంటే ఇలాగే తొలుసులు ఆడుతుంటారు, ఇలాగే తొలికిసలు ఆడుతూ ఉంటారు. నీరు అనేది పూర్తిగా లేకపోవడం వలన ఎలా ఉంది అంటే, అది నయం కరెక్టేనండి, ఇది కరెక్టేనండి, అందులోని మహిమ ఉందండి, ఇందులోని మహిమ ఉందండి, అవి కరెక్టేనండి, ఇవి కరెక్టేనండి. నువ్వు స్వచ్ఛమైన దేవుడి దగ్గరకు వచ్చావు, నమ్ముకోదగిన దేవుడి దగ్గరకు వచ్చావు. కళ్ళు ఇచ్చేవాడు చూడకుండా, చెవుడిచ్చేవాడు వినకుండా, హృదయం ఇచ్చిన వాడికి హృదయం లేదనుకుంటున్నావా? ప్రతీది బైబుల్లో ఆధారాలు ఉన్నాయి. నీ మానవ శరీరాన్ని నిర్మాణం చేసింది దేవుడు. ప్రతి ఆధారం ఇక్కడ పెట్టేశాడు. నీకు అవయవాలని ఇచ్చింది నేను, నీకు రోగం వస్తే ప్రకృతిలో వైద్యం పెట్టింది నేను. నన్ను కాదనుకుని నువ్వు తావి దగ్గరికి వెళ్తావా? దౌర్భాగ్యుడా అని దేవుడు అడుగుతున్నాడు. అంటాడు క్రైస్తవులమే చెప్పుకోవడానికి, మేమండి క్రైస్తవులమండి చెప్పుకోవడానికి క్రైస్తవులమే, కానీ పూర్ణ హృదయంతో దేవుని విశ్వసించడం మనం చెప్పండి. పూర్ణ హృదయంతో అండి. రోజు మా కుటుంబాలకు దూరం అయిపోయి, మా కుటుంబాలకు వేరైపోయి బయటకు రావడానికి మూల కారణాలు ఏంటో తెలుసా? బాప్తీసం అనేది నా స్వయుష్యం, నా ఆత్మ నేను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను ఎప్పుడైతే ప్రభుని అంగీకరించి బాప్తీసం తీసుకున్నానో మా నాన్నగారు చాలా బాధపడ్డాడు. పెద్ద కొరకు తలగొరుగు పెడతావు అనుకున్నట్రా, నువ్వు బాప్తీసం తీసేసుకున్నావు తలగొరుగు పెట్టవా అని అడిగితే నేను ఒకటే మాట అడిగాను, తలకూరు పెడతా నువ్వు పర్వకం వెళ్తావని గ్యారంటీ ఇచ్చేవాడు అప్పుడు తీసిరా, ఖచ్చితంగా పెడతాను. ప్రియమైన వాళ్ళరా, అలా తండ్రికి వేరైపోయాం. నా పిల్లలు ఇద్దరు ఉన్నారు. నా పిల్లలు ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వాళ్ళ మెల్లలో ఎప్పుడు తావీలు కట్టించలేదు. ఒకవేళ మా అమ్మగారు ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఒకవేళ ఆవిడ బలవంతం పెట్టినా వద్దు నీతో వేరైపోతానేమో, కానీ క్రీస్తుతో ఎటువంటి పరిస్థితులు వేరే ఉన్నాను, వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. మీ అపనమ్మకం తప్ప వాటి వల్ల ఏ ప్రయోజనము లేదు. అక్కడ చెప్తున్నాడు చూడండి, ఇష్మీడిని ఏలియాకు చెప్తున్నాడు అక్కడ, ఇజ్రాయేలుల దేవుడు అన్న వాడు లేడనుకొని ఎక్రోను దేవత యొక్క బయోజోమునకు మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి
చెప్పి వెళ్ళిపోయాను.